నమస్తే ఫ్రెండ్స్, మనకి లేకపోతే మన ముందు ఎవరికైనా పాము కాటేసినప్పుడు ఏం చేయాలి? అసలు అది విషపూరితమైన పామా కాదా అని ఎట్లా తెలుసుకోవాలి? ఒకవేళ అది విషపూరితమైన పామ అయితే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి? తర్వాత వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? నాజా 200 నేను నమ్మొచ్చా అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో మొత్తం ఎండింగ్ వరకే చూడండి. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మన వరల్డ్లో ఏంటంటే 10,80,000 స్నేక్ బైట్స్ అవుతున్నాయి మొత్తం. ఈ ఇండియాలో అయితే 46,000 డెత్స్, 46,000 మంది సంవత్సరానికి పాము కాటుతో చచ్చిపోతున్నారు. ఇది ఎట్లా అంటే ప్రివెంటబుల్, నివారించవచ్చు. మనం ప్రాపర్ అవేర్నెస్ ఉంటే మనం వీటిని తప్పించుకోవచ్చు, ఈ డెత్స్ని కాకుండా చూడవచ్చు. మనకి మెయిన్గా ఇండియాలో ఉండే విషపూరితమైన పాములు ఏంటంటే కోబ్రా, కామన్ క్రేట్, మనం కట్లపాము అంటాం కదా, రసెల్స్ వైపర్, దీన్ని రక్త పించారిక అంటారు, సాస్కేల్డ్ వైపర్, ఇది ఇసుక పించారి. ఇవి రెండు సేమ్ ఉంటాయి, రసెల్స్ వైపర్ ఉన్న సాస్కేల్డ్ వైపర్. రసెల్స్ వైపర్ స్కిన్ ఏమో స్మూత్ ఉంటుంది, దీన్నేమో కొంచెం హార్డ్ ఉండి ఇది ఇసుకలో ఎక్కువ తిరుగుతూ ఉంటుంది, దీని స్కేల్స్ ఎక్కువ ఉంటాయి. అయితే మనకి ఇండియాలో చాలా నాన్ వినమస్ స్నేక్స్ అంటే విషం లేని పాములు చాలా ఉంటాయి. వీటిని అక్కడ నేటివ్ నేమ్స్తోనే పిలుస్తారు, వాన కోయిల అని, వాన పామ్ అని, నాగుల మాస అని, పింజారిక అని. గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఫ్లయింగ్ స్నేక్. ఇట్లా ఇవి షార్ట్గా చిన్నగా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం వీటిని పాయిజనస్ స్నేక్స్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే, అది ఒకవేళ పాయిజనస్ స్నేక్ అనుకోండి అంటే విషపూరితమైన పామ్ అయితే, దాని తలకాయ అనేది త్రిభుజాకారంలో ఉంటుంది, అంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. మళ్ళీ దాని ఐబాల్ అనేది నిలువుగా ఉంటుంది. దాని తోక పైన ఉండే స్కేల్స్ ఏమో ఒకటే వరుసలో ఉంటాయి విషపూరితమైన పాము అయితే. ఒకవేళ అది విషం లేని పాము అనుకోండి, దాని తల అనేది రౌండ్గా ఉంటుంది, దాని ఐబాల్ కూడా రౌండ్గా ఉంటుంది, తోక పైన ఉండే స్కేల్స్ అనేవి ఒకటి లేకపోతే రెండు వరుసల్లో ఉంటాయి, రెండు వరుసలో ఉంటాయి చాలా వరకైతే. ఇంకా కాటేసిన గుర్తుని బట్టి అంటే కాటేసిన ప్లేస్ని చూసి మనం ఇది విషపూరితమైన పామా కాదా అని ఎట్లా జడ్జ్ చేస్తామంటే, మనం ఒక్కొక్కవేళ విషపూరితమైన పాము అనుకోండి, కుట్టిన ప్లేస్లో రెండు మార్క్స్ ఉంటాయి. విషం లేని పాము అనుకోండి, కుట్టిన ప్లేస్లో చాలా టీత్ మార్క్స్ అనేటివి ఉంటాయి. ఈ విషం లేని పాములకు ఏంటంటే పై వరుసలోని పళ్ళు, కింది వరుసలోని పళ్ళు యూ షేప్లో కానీ వి షేప్లో కానీ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. విషం ఉన్న పాములకైతే పైన రెండు కూరలు పడే ఛాన్స్ ఉంటుంది, వాటి కింది వరుసలోని పళ్ళు చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, పడే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది కింది వరుసలోని పళ్ళు. అందుకని 2 మార్క్స్ ఉంటాయి దాని విషం. ఒక మార్క్ ఉన్నా అది విషపూరితమైన పాము అనుకోవచ్చు, 1 లేదా 2 మార్క్స్ ఉంటే అది విషపూరితమైన పాము, అంతకన్నా ఎక్కువ ఉంటే అది విషం లేని పాము అని అనుకోవచ్చు. ఇట్లా మనం పామును చూసి, అది కుట్టిన ప్లేస్ని చూసి అది విషపూరితమా కాదా అని జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని ఇమేజెస్ చూద్దాం, స్నేక్ కాటేసిన తర్వాత ఎట్లా కనిపిస్తుంది ఆ రీజియన్ అనేది. ఇందులో మోస్ట్లీ రసెల్స్ వైపర్ ఇమేజెస్ ఉన్నాయి, సెకండ్ ఉన్న లాస్ట్ ఇమేజ్ మాత్రం కోబ్రా బయటవి ఉబ్బడం ఇట్లా ఎర్రగా కనిపిస్తున్నాయి కొన్ని ఇమేజెస్. ఇప్పుడు మనకి పాము విషంలో ఏముంటుంది అంటే కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, ఇవి సైటోటాక్సిన్స్గా, హీమోటాక్సిన్స్గా, న్యూరోటాక్సిన్స్గా, కార్డియోటాక్సిన్స్గా వర్క్ చేస్తాయి. అంటే గుండె పైన, నరాలపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఒకవేళ విషం లేని పాము అనుకోండి, మనం భయం వల్ల వచ్చే సిమ్టమ్సే ఎక్కువ ఉంటాయి. బాగా భయపడడం వల్ల చెమట ఎక్కువ వస్తుంది, ఆగమాగం చేస్తారు, కళ్ళు తిరిగి పడిపోతారు, అట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి విషం లేని పాము అయితే. అదే ఒకవేళ విషం ఉన్న పాము అనుకోండి, కుట్టిన ప్లేస్లో 2 మార్క్స్ కనిపిస్తే ఆ రీజియన్లో ఉబ్బుతుంది, ఇంకా ఆ పేషెంట్కి ఫిడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ కుట్టిన ప్లేస్లో ఎర్రగా ఉబ్బి ఉంటుంది. ఒకవేళ అది వైపర్ అనుకోండి, రసెల్స్ వైపర్ కానీ సాస్కేల్ వైపర్ కానీ అయితే కళ్ళల్లో నుంచి, చిగుళ్ళ నుంచి రక్తం గారడం, యూరిన్లో రక్తం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మసక మసకగా అనిపించడం, కళ్ళు తిరిగి పడిపోవడం, కళ్ళు పైకి తేలేయడం, జ్వరం రావడం, వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం, వామిటింగ్ చేసుకోవడం, డయరీ అవ్వడం, హార్ట్ బీట్ అనేది చాలా ఎక్కువగా కొట్టుకోవడం, ఎక్కువగా దాహం వేయడం, బాగా చెమటలు కారడం లాంటివి చూస్తూ ఉంటాం మనం పేషెంట్స్కి. ఫస్ట్ ఎయిడ్ అనేది స్నేక్ బైట్స్లో చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆయన నాగం పడద్దని చెప్పాలి, ఎందుకంటే ఆయన టెన్స్ అయిన కొద్ది బీపీ అనేది పెరుగుతుంది, ఆ పాయిజన్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయనకి అష్యూరెన్స్ ఇవ్వాలి ఏం కాదు అని చెప్పి. తర్వాత ఆ వుండ్ని నీట్గా వాష్ చేసి 1-3 ఇంచెస్ పైన మనం నాట్ అనేది కట్టాలి.
అట్లా అయినా చేయొచ్చు, లేకపోతే మన దగ్గర బ్యాండేజ్ ఉంటే ఆ లెగ్ అయితే లెగ్, హ్యాండ్ అయితే హ్యాండ్ నీట్గా మొత్తం ర్యాప్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ పేషెంట్ని కదలకుండా తీసుకెళ్ళాలి, అంటే పాము కట్టేసింది తొందర హాస్పిటల్కి పోవాలని చెప్పి ఆయన నడిపించుకుంటా ఉరికించుకుంటూ తీసుకోపోవద్దు. ఆయనని ఎత్తుకోవడం, ఆ వెహికల్లో తీసుకెళ్ళడం, ఆయనని కదలకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తర్వాత ఏం చేయాలి అంటే, ఒకవేళ అట్లాంటి కండిషన్ లేదనుకోండి, అంటే హాస్పిటల్ దగ్గరలో లేదు మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడైతే, ఒక సక్షన్ ఇంజెక్షన్ తీసుకొని అంటే ఇంజెక్షన్తో మార్క్స్ దగ్గర పెట్టి లాగొచ్చు. ఇది చాలా కాంప్లికేటెడ్, ఎందుకు అంటే మనం సక్ చేయడం కాకుండా ప్రెస్ చేసినాం అనుకోండి ఆ పిస్టన్ని, ఆ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఇమ్మీడియట్గా చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని ఏ గైడ్లైన్స్లో కూడా ఈ సక్షన్ మెథడ్ని ఎవరు అడ్వైజ్ చేయరు. ఒకవేళ ఇది ఒక్కటే మార్గం ఉంది, పేషెంట్ పాము కుట్టి చాలాసేపు అయింది అన్నప్పుడు, లేకపోతే హాస్పిటల్కి చాలా దూరంలో ఉన్నాడు అన్నప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ని చేయొచ్చు, లేకపోతే అస్సలు చేయొద్దు. ఇంకా వీళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే, పాలీ వ్యాలెంట్ యాంటీవినమ్ అని ఇస్తారు. ఇది పౌడర్ లా ఉంటుంది, ఇప్పుడైతే డైరెక్ట్ వయల్స్లో కూడా దొరుకుతుంది. 10 ml వాటర్ఫాల్ ఇంజెక్షన్లో కలిపి ఇంజెక్షన్లో కానీ సలైన్లో కానీ ఇన్ఫ్యూజన్ లాగా ఇస్తారు. ఇది ఎలాంటప్పుడు ఇవ్వచ్చు అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఈ యాంటీవినమ్ అనేది ఇవ్వరు. ఎట్లాంటప్పుడు ఇస్తారు అంటే, బ్లడ్ గడ్డగట్టట్లేదు అన్నప్పుడు, రక్తం చిగుళ్ళలో నుంచి కళ్ళలో నుంచి బాడీలో అక్కడక్కడ స్కిన్ కింద కనిపిస్తుంది అన్నప్పుడు, బ్లీడింగ్ హెవీగా ఉందన్నప్పుడు, సడన్గా పేషెంట్ కళ్ళుదిరి కింద పడిపోయాడు అన్నప్పుడు, న్యూరలాజికల్ సిమ్టమ్స్ అంటే కన్ఫ్యూజన్, యాంగ్జైటీ, ఆగమాగం చేస్తుండు, కళ్ళు పైకి తేలేసిండు, అక్కడ కుట్టిన ప్లేస్లో ఎక్కువగా ఉబ్బింది, బ్లడ్లో యాసిడిక్ కండిషన్స్ ఉన్నాయి, ఈసీజీలో సివియర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, పేషెంట్ ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా చిన్నపిల్లలైనా సెకండ్ థాట్ లేకుండా పాలీవాలెంట్ యాంటీవినమ్ ఇస్తారు. తర్వాత ఇంకేం చేస్తారు అంటే, వెంటిలేషన్ పైన ఉంచుతారు. న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నియోస్టిగ్మిన్ అని ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఒకవేళ పాయిజన్ అనేది సిస్టమిక్గా అంటే చాలా ఎక్కువసేపు అయింది పాము కాటేసి అన్నప్పుడు కానీ, బాడీలో ఎక్కువ వరకు స్ప్రెడ్ అయింది అన్నప్పుడు కానీ హీమోడయాలసిస్ చేస్తారు. ఇంకా ఏంటంటే, ఒకవేళ పేషెంట్ అలర్జిక్ ఉంటే అడ్రినాలిన్ ఇస్తారు. ఆ వుండ్ని అయోడిన్తో క్లీన్ చేస్తారు, టీటీ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ ప్రొఫైలాక్టిక్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇంకా ఏంటంటే, రీహైడ్రేషన్ థెరపీ అంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ పెట్టడం లాంటివి చేస్తారు. ఒకవేళ అది నాన్ వినమ స్నేక్ అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలి అంటే, మనం మామూలుగా దెబ్బ తాకినప్పుడు ఎట్లా ఫస్ట్ ఎయిడ్ చేస్తామో అట్లా వాటర్ కింద వాష్ చేసి ఒక టీటీ వేపించుకుని తను ఒక 2 డేస్ వరకు లేకపోతే 1 డే వరకు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందా, అక్కడ ఏమన్నా ఇంకా రెడ్ ఉందా, ఇంకా పెయిన్ ఎక్కువ ఉందా, పెయిన్ ఉందా అని అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ పెయిన్ ఉంటే హాస్పిటల్ కన్సల్ట్ రావాలి. మనకి మామూలుగా చాలా మూఢనమ్మకాలు ఉంటాయి స్నేక్స్ బైట్స్కి సంబంధించి, అలాంటి కొన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే, పాము కట్టేసినప్పుడు ఎంత టైట్గా కడితే అంత మంచిది అనుకుంటారు, కానీ కాదు, కొంచెం లూజ్గానే కట్టాలి, 2-3 ఇంచెస్ పైన కట్టాలి. ఎందుకు అంటే, టైట్గా కడితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగక అక్కడ నెక్రోటైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ అనేది బ్లాక్గా అయిపోయి అది ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ నెయిల్స్ని కొన్నిసార్లు తీసేయాల్సి వస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే, పాము మనల్ని కట్టేసింది కాబట్టి మనం పాముని కట్టేస్తే పాముకి విషం విరుగుడు అనుకుంటారు, అది కూడా చాలా తప్పు. మనకి హోమియోపతిక్ మెడిసిన్ ఒకటి దొరుకుతుంది, NAJA 200 అని. ఇది ఓన్లీ ట్రీట్మెంట్ కాదు, ఇది జస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ప్లాసిబో లాగానే వర్క్ చేస్తుంది. అంటే ఇది ఇచ్చి పేషెంట్కి ఏం కాదు అనుకోవడం చాలా పొరపాటు. ఇది నాలుకపైన 2 టైమ్స్ ఇట్లా రాస్తే ఏం కాదు అనుకోవడం అసలు, ఇది దీనికి ఎట్లాంటి ఎఫికసీ నాకైతే అనిపించట్లేదు ఇది వర్క్ చేస్తుంది అని. అందుకని ఇది ఇచ్చి ఊరికనే ఊరుకోకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పాలీ పెంటావాలెంట్ వినమ్ ఒక్కటే మంచి మెడిసిన్. ఇంకా ఏంటంటే, నోరు పెట్టి కొరకడం లాంటివి, సక్షన్ ట్యూబ్స్ పెట్టి తీయడం లాంటి పనులు అస్సలు చేయొద్దు. ఒకసారి ఓవరాల్గా మనం మాట్లాడుకుందాం ఏం చేయాలి ఏం చేయొద్దు అని. ఏంటి అంటే, ఫస్ట్ పేషెంట్ని కామ్గా ఉంచాలి, ఆ వుండ్ని నీట్గా వాష్ చేసి ఒక క్లాత్తో కానీ 2-3 ఇంచెస్ పైన కట్టడం కానీ లేకపోతే మొత్తం ర్యాప్ చేసి ఒక నీట్గా ఒక ప్లేస్లో కూర్చోబెట్టి కదలకుండా అని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అస్సలు చేయకూడని పనులు ఏంటి అంటే, ఆ పామును పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, ఆ పేషెంట్ని ఆగం చేయొద్దు, నడిపించుకుంటూ ఊరికించుకుంటూ హాస్పిటల్కి తీసుకురావద్దు. ఆ కాటేసిన ప్లేస్లో బ్లేడ్తో కట్ చేయడం, సక్షన్ చేయడం, నోటితో పళ్ళతో ఊరికి అక్కడ ఉన్న వీణం తీసేయడానికి ట్రై చేయడం లాంటి పనులు అస్సలు చేయొద్దు.
ఇంకా ఏంటంటే ఆయనకి తాగడానికి ఏమైనా ఇవ్వడం, వేరే మెడిసిన్స్ ఏమైనా వేయడం, అట్లాంటి పనులు అయితే అస్సలు చేయొద్దు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.